సరదా సరదా కబుర్లతో రుచికరమైన వంటలతో హుందాగా సాగిపోయే షో మరారెండు వంటలు చేద్దాం. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ కబుర్లని అలాగే మీ వంటల్ని నాతో పాటు అందరితో షేర్ చేసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో వెంటనే ఈ నంబర్కి మీ స్పెషల్ రెసిపీస్ని వాట్సాప్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, అలాగే ఒక చక్కటి గిఫ్ట్ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారెండు వంటలు చేద్దాం. లక్ష్మి గారు వచ్చారు విజయవాడ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ లక్ష్మి గారు. హాయ్ అన్ని. వెల్కమ్ టు రారెండు వంటలు చేద్దాం. థాంక్యూ. ఎలా ఉన్నారండి మీరు? బాగున్నానండి. మా విజయవాడ ఎలా ఉంది? సూపర్ సూపర్. అమ్మవారి దయ వల్ల సూపర్ గా ఉంది. అవునా? మా విజయవాడ యాక్చువల్లీ నాకు మధ్యలో ఒక 2-3 ఇయర్స్ మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు విజయవాడలో ఉన్నాను అన్నమాట. సో నాకు బాగా నచ్చిన ప్లేస్ విజయవాడ. కొంచెం హ్యూమిడ్ ఉంటుంది కానీ బట్ చాలా బాగుంటుంది. ఐ రియలీ లైక్ ది ప్లేస్. అవును చాలా బాగుంటుందండి విజయవాడ బ్యారేజ్ అన్ని. స్పెషల్గా అమ్మవారి టెంపుల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. చక్కగా కొండపైన అమ్మవారిని దర్శించుకున్నప్పుడు ఒక మంచి ఫీల్ వస్తుంది. అండ్ ఆ ప్లేస్ దగ్గర ఉన్న వైబ్ కానీ ఎనర్జీ కానీ చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది. వెరీ పవర్ఫుల్ ప్లేస్ నిజంగా బెజవాడ అమ్మవారి గుడి మాత్రం. నేనే మళ్ళీ వెళ్ళాలనుకున్న ఎప్పటి నుంచో అనుకున్నాను, వెళ్ళలేకపోతున్నాను. అట్లీస్ట్ ఈసారి నేను వెళ్ళాలి ఎలా అయినా. సో యా, మా విజయవాడ వాసులందరికీ హాయ్ హలో అందరూ. అండ్ విజయవాడ నుంచి ఇప్పటివరకు వచ్చిన పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా మంచి మంచి వంటలు చేశారండి. నిజంగా మీ దగ్గర మంచి రెసిపీస్ ఉంటాయి. సో ఇవాళ మీరు కూడా ఏ రెసిపీస్ పరిచయం చేయబోతున్నారని నేను కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో ఫస్ట్ మీ గురించి చెప్పండి నాకు. నా పేరు లక్ష్మి అండి, విజయవాడ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను ఎక్కువగా పిల్లలతో ఆడుకోవడం, వంటలు ఇవి బాగా, మా బాబుకి ఏది చేసి పెడదాము బాగా తింటాడు అని చెప్పి ఎక్కువ అవే చూస్తుంటాను. ఓకే, సో ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? కంద వడలు చేస్తున్నాను అండి ఈరోజు. ఏమేం పదార్థాలు కావాలో కందవడలు తయారు చేసుకోవడానికి చెప్పండి. ఆయిల్, డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్, కంద పేస్ట్, ఇది మామూలు రాదే మిక్సీ పట్టానండి, బియ్యం పిండి, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, దానికి సరిపడా ఉప్పు, ఇది సాసు గార్నిష్ కండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర, ఇది మిక్స్ చేసుకోవడం, వాటర్. సరే, ఇవన్నమాట కందవడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. సో ఏంటి స్పెషల్ కందవడలు అంటే? ఎక్కువగా తినరు కదండి కంద అనేసరికి, ఇట్లా చేసి పెడితే బాగా ఇష్టంగా అది కందని కూడా తెలియకుండా స్నాక్ లా తింటుంటారు. ఓకే, సో సో మీరు ఇందాకే ఆయిల్ చెప్పేటప్పుడు డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ అని చెప్పారు కదా. సో మనం ఇది ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకుందాం. సో దట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయేలోపు ఆయిల్ ఒక సైడ్ ఫ్రై అయిపోతుంది. ఆయిల్ వేడి చేసుకుందామండి. ఆయిల్ వేస్తున్నానండి. డీప్ ఫ్రై కదండి, కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇది ఒక వైపు హీట్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి ఏం మిక్సింగ్ చేసుకుందాం. దాన్ని బౌల్ లో ముందు కంద, కంద పేస్ట్ అంటే ఇది కొంచెం ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది కదండి, అందుకని కంద కొంచెం ఎక్కువ. ఎలా చేశారండి పేస్ట్ ని? కట్ చేసి మిక్సీ చేసుకోవడం అండి. రానే ఇది ఏమి బాయిల్ చేయక్కర్లేదు. అదే అడుగుదాం అనుకున్నాను. ఫ్రై చేశారా, రోస్ట్ చేశారా? లేదు లేదండి, ఇది ఆనియన్స్ అండి. ఇది ఎక్కువగా ఆనియన్స్ ఇవే ఉంటాయి వడనేసరికి. దీంట్లోకి కరివేపాకు, పచ్చిమిర్చి అండి, కొంచెం ఘాటు తగులుతూ ఉంటుంది కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా సరిపోతుంది మేడం. లైట్గా ఆల్రెడీ మనం ఇందులో పచ్చిమిర్చి వేసాము, లైట్గా కారం, కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదండి, మీకు ఆప్షనల్ అండి. ఒకవేళ పచ్చిమిర్చి వేసుకుంటే కారం వేసుకోక్కర్లేదు. కొంచెం జీలకర్ర, సాల్ట్, మొత్తం సరిపడంత సాల్ట్, కొత్తిమీర కూడా దీంట్లోనే కలిపేస్తాం. లాస్ట్గా
బియ్య పిండి. ఇది బియ్య పిండి ఎందుకంటే వడ చేయడానికి కంద నిలబడదు కదండి, దాని కోసం బియ్య పిండి అన్నమాట. మిక్స్ చేసుకుని సో ఈ రెసిపీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి మీరు? ఇది మా పిన్ని గారు నేర్పించారండి నాకు. మీరు వంటలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? నా మ్యారేజ్ 4 ఇయర్స్ అండి అంతే. అంతకు ముందు అంతా మా మదర్ సిస్టరే చేసి పెట్టేవాళ్ళు. కానీ ఆయిల్ కొంచెం హిట్ కందతో బచ్చల కూర వండుకోవచ్చు, కంద బచ్చలు వండుకోవచ్చు, చాలా బాగుంటది. అది అయితే టేస్ట్ కూడా ఇట్లాగే కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది అండి అది చేస్తే. కంద వేసామని కూడా తెలియదు, ప్లస్ పిల్లలకి ఆకుకూర కాబట్టి బచ్చల కూర వాళ్ళకి కూడా హెల్త్ కూడా మంచిది. ఆకుకూర తినని పిల్లలు చాలా మంది ఉంటారు. మా బాబు అయితే అన్ని తింటాడు, ఇది తినను అది తినను. ఆఖరికి తనకి 2 ఇయర్స్ 2 కంప్లీట్ కాకరకాయ పెట్టినా సరే తింటాడు అనమాట. అన్ని అలవాటు చేసేసాను. మా బాబు పేరు రాజా శ్రీరామ్ అండి. రాజా శ్రీరామ్ వెరైటీగా ఉందండి. తన కింగ్ లా ఉండాలి ఎప్పుడని. ఓహో, ఓ అదే ఇన్స్పిరేషన్, శ్రీరాముడు రాజు కాబట్టి. ఎప్పటికీ కింగే కదండి తను, శ్రీరామ్. ఏమన్నా శ్రీ అని పిలుస్తానండి. శ్రీ అని పిలుస్తాను. చిన్న బాబు ఉన్నాడు, తనకి 6 మంత్స్. ఓ, తన పేరు ఇద్దరు బాబులే, హర్ష శ్రీ సూర్య. హర్ష శ్రీ సూర్య అంటే తనకి శ్రీ ఉంది కాబట్టి తనకు కూడా శ్రీ యాడ్ చేశాను అన్నమాట. రాజా శ్రీరామ్, హర్ష శ్రీ సూర్య. శ్రీ సూర్య బల వెరైటీ పెట్టారండి పేర్లు. ఎవరి సెలెక్షన్? శ్రీరామ్, రాజా శ్రీరాము మా వారిదండి. హర్ష శ్రీ సూర్య కూడా, హర్ష మా వారిది, శ్రీ సూర్య నాది. ఇద్దరు కలిపి. ఓకే, ఎవరు ఒకరు పెట్టడం ఎందుకని ఇద్దరికి ఇష్టం వచ్చినప్పుడు? అవునండి, తననే సూర్య అని పిలుచుకుంటాం పుట్టుగా. ఆ పేర్లోనే సూర్య అంటే వైబ్రేషన్ వస్తుంది కదండి, అందుకని. నా ఫేవరెట్ హీరో కూడా సూర్యనే. అవునండి, సో సూర్య అనే పేరు నాకు కూడా చాలా బాగా చేస్తాను, నాకు కూడా ఇష్టం అండి. సో చూస్తున్నారు కదండి, వడలు అయితే రెడీ అయిపోయినాయి. సో డిషోట్ చేసేద్దామా? సో ముందు అయితే టిష్యూ పేపర్లు తీసేసుకుందాం. సో మీరు మొత్తం ఇన్ని రకరకాల వెజ్ ఫుడ్ చేయడం తినడం, సో మీకు ఏది బాగా ఇష్టం అండి వెజ్ లో? మాకు అలా ఏం లేదండి, అన్ని తింటాం, అన్ని ఇష్టం కాబట్టి అన్ని చేస్తాం. స్వీట్స్ చాలా తక్కువ. నిజమా? ఎక్కువ స్పైసీ ఐటమ్స్? ఎక్కువ స్పైసీ, హాట్. మేము ఎక్కువ షుగర్ కన్నా బెల్లం ఎక్కువ, అన్నిట్లో బెల్లమే వాడతాం, అసలు షుగర్ యూస్ చేయం అనమాట. వేడి వేడిగా కందవడలు రెడీ, టేస్ట్ చేసి చెప్పండి మేడం. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, వేడి వేడిగా కందవడలు రెడీగా ఉన్నాయి. మరి ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తారు, బట్ దానికన్నా ముందు ఒక్కసారి తయారీ విధానాన్ని చూడండి. కందవడలు తయారు విధానానికి కావలసిన పదార్థాలు: కందగడ్డ పేస్ట్, బియ్య పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కారం, కరివేపాకు, కొత్తిమీర, నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. కందవడలు తయారు విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కందగడ్డ పేస్ట్, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర వేసి చివరిగా బియ్యం పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లాగా వేసుకోవాలి. తర్వాత వాటిని వేడెక్కిన నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, కందవడలు రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి కందవడల్ని. చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. అండ్ మీరు పరిచయం చేసే నెక్స్ట్ రెసిపీ ఏంటి? ఆనియన్ ఎగ్ సూప్. ఆనియన్ ఎగ్ సూప్? ఎగ్ సూప్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఆనియన్ ఎగ్ సూప్ ప్రిపేర్ చేసుకుందాం. సో దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం.
ఎగ్స్, ఆనియన్స్, ఆయిల్, చింతపండు పులుసు, టమాటోస్, కొత్తిమీర, పసుపు, కరివేపాకు, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర, ఆవాలు, ధనియాల పొడి, కొంచెం మెంతి మెంతికూర ఆకు. సో ఎగ్ సూప్ ఆనియన్ ఎగ్ సూప్ తయారు చేసుకోవడానికి ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి మనం స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఏం చేయాలండి ఫస్ట్? ఫస్ట్ ప్యాన్ ఎగ్స్ వేయించుకోవాలండి. ప్యాన్ కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ ఫ్రై చేద్దాము. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అంటే ఎగ్ ఫ్రై చేయడానికండి, కొంచెం కారం, కొంచెం ఎగ్ని ఇట్లా నాటి పెట్టుకోవాలండి. నాట్ పెట్టుకుంటే లోపలి దాకా కొంచెం ఫ్రై అవుతుందండి. సో ఎగ్స్ ఏమేమి వెరైటీస్ చేస్తారండి ఇంట్లో ఇంకా మీరు? నేను ఆమ్లెట్ వేస్తారండి, ఎగ్ బుర్జీ చేస్తాను. ఎగ్తోనే మసాలా కూడా లోపల స్టఫ్ లాగా చేసుకొని, అంటే ఎగ్ బాయిల్ చేయకముందు ఇదంతా బయటకు తీసేసి దాంట్లో మసాలా కలిపేసి మళ్ళీ ఆ కోడిగుడ్లో ఫిల్ చేసుకోవాలి. కొంచెం మొత్తం ఫోర్ సైడ్స్ ఇలా ఫ్రై అవ్వాలండి. సో ఈ రెసిపీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారండి? నేను మా పక్కన శ్రీలత దగ్గర నేర్చుకున్నాను. ఇది ఫ్రై అయిపోయిందండి, ఇది నేను తీసేద్దాం. సో మీ బాబు అన్ని తింటున్నాడని చెప్పారు కదా, ఏది ఇష్టంగా తింటున్నాడు అన్నిటికన్నా? తనకి పులిహార అంటే ఇష్టం. మా శ్రీలత చేసిన పాయసం అంటే బాగా తింటాడు. మొత్తానికి మీ ఇంటి దగ్గర ఉండే శ్రీలత అంటే మీకు బాగా ఇష్టం? బాగా ఇష్టం అండి. అవునా? ఇందులోనే కొంచెం ఆయిల్ తీయక్కలేదు, ఇదే ఆయిల్ లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అండి, ఇది కొంచెం చిట్పట్లాడింది, దీంట్లోనే ఆనియన్స్ అండి, ఆనియన్స్, పచ్చిమిర్చి రెండు. ఇంకా అండి బాబు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? తను ఇప్పుడిప్పుడేనండి అన్ని నేర్చుకుంటున్నాడు. సో స్కూల్కి పంపించాలనే చూస్తున్నాము. అవునా? ఫుడ్ అయితే అన్ని తింటాడండి, ఎక్కువగా ఫ్రూట్స్ పెడతాం బాగా. ఫ్రై అయిందండి. ఓకే, దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెమేనండి. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, కరివేపాకు ముందేసే కంటే ఇప్పుడు వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి స్మెల్. పసుపు అండి, ఆల్రెడీ కొంచెం వేసాం కదండి, జస్ట్ కొద్దిగా వేస్తే చాలు, ఇది సూప్ పులుసు కాబట్టి. ఇందులో టమాటాస్ వేస్తున్నానండి. టమాటాస్ కొంచెం ఫ్రై అవ్వాలండి. ఎంత సేపు ఫ్రై చేయాలి ఇవన్నీ? జస్ట్ 10 మినిట్స్ అయిపోతుంది. ఒకటి ఇది ఒక 10 మినిట్స్ ఫ్రై చేయాలా? అంటే టమాటా బాగా ఫ్రై అయిపోయింది అనుకోండి, ఇంకా ప్రాసెస్ తొందరగా అయిపోతుంది, టమాటా మగ్గడమే లేదు. సో ఒక 5 మినిట్స్ అలా మగ్గించేద్దాం టమాటోస్ ని, తర్వాత చూద్దాం. సో దాదాపు 5-10 నిమిషాలు అయిపోయాయి, మొత్తం చూద్దాం. ఈ మగ్గిపోయినాయి మేడం బాగా.
దీంట్లో చింతపండు పులుసు ఇది కొంచెం పచ్చివాసన ఉంటది కదండి చింతపండు పులుసు ఆ పచ్చివాసన పోయే వరకు కొంచెం 2 మినిట్స్ అంటే ఇది కొంచెం పులుసు మగ్గిన తర్వాత దీంట్లోనే కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి ఇందాక కారం కొంచెం వేసామండి కొద్దిగా రుచికి సరిపడా కారం ఇది బాగా పులుసు దగ్గరికి వచ్చేసింది కదండి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం పులుసు కదా మేడం అందుకని కొద్దిగా వాటర్ ఎక్కువ పడతాయి ఇది బాయిల్ అవుతుంది కదండి ఎగ్స్ ఆల్్రెడీ ఫ్రై చేశాను కదా మేడం ఈ ఎగ్స్ ని ఇందులో వేస్తాను సో ఇదేనా మీ ఆనియన్ ఎగ్ సూప్ ఆ ఎగ్ సూప్ ఇదేనా సో మీరు సూప్ అంటారా జనరల్ గా పులుసుని పులుసుని మేము సూప్ అని పిలుస్తాము साल्ट वेयलेदी अंत एग् बॉइल फ्राई चसा साल्ट सरपड़ा साल्ट इंकेमैना स्पाइसेस ऐड इंका लास्ट बागा कुछ दिन तरह कसूरी मेथी सर मूत पड़े वरक సో ఎగ్స్ కూడా వేసాం కదండీ అండ్ టొమాటో ఆనియన్ వీటన్నిటి ఫ్లేవర్ కూడా ఎగ్స్ కి కొంచెం పట్టాలి సో మగ్గిద్దాం ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం సో దాదాపు ఒక 5 10 మినిట్స్ మనం ఉడికించామండి ఇదంతా బాగా సో ఎగ్స్ కూడా మగ్గిపోయాయి అండ్ ఐ థింక్ ఆ ఫ్లేవర్ అంతా కూడా పట్టుంటుంది ఎగ్స్ కి సో ఇప్పుడు లాస్ట్ లో కసూరి మేతి మేడం ఇది కొంచెం ఇట్లాగా నలిపి వేయాలి దీన్ని ఇలా సూప్ చేసినప్పుడు పులుసు చేసినప్పుడు ఇది వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటది డిష్ 1 మినిట్ ఉంచితే సరిపోతుంది ఇది వేసినప్పుడు ఇంకా ఐపెన్ మేడం లాస్ట్ కొంచెం కొత్తిమీర వేడివేడిగా ఎగ్ ఆనియన్ సూప్ రెడీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి తప్పకుండా అండి సో చూస్తున్నారు కదా వేడివేడిగా ఆనియన్ ఎగ్ సూప్ రెడీగా ఉంది సో ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు ఒక్కసారి తయారీ విధానాన్ని చూడండి ఆనియన్ ఎగ్ సూప్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్ ఉల్లిపాయలు టొమాటోలు చింతపండు పసుపు కారం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పొడి జీలకర్ర పొడి కరివేపాకు కొత్తిమీర ఆవాలు ఆనియన్ ఎగ్ సూప్ తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేసి వేడయ్యాక పసుపు ఉప్పు కారం అలాగే ఎగ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి అదే కడాయిలో ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో టొమాటోలు కూడా యాడ్ చేసుకోవాలి అలా దాన్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గించాలి తర్వాత అందులో చింతపండు పులుసు అలాగే జీలకర్ర పొడి ధనియా పొడి కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అందులో ఫ్రై అయిన ఎగ్స్ వేసి చివరగా కొంచెం ఉప్పు అలాగే కొత్తిమీర వేసి డిష్ అవుట్ చేయాలి అంతే ఆనియన్ ఎగ్ సూప్ రెడీ సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి ఆనియన్ ఎగ్ సూప్ ని చూద్దాం ఎలా ఉందో చాలా టేస్టీగా ఉందండి సో ఐ థింక్ మీరు చింతపులుసు కూడా యాడ్ చేసినందుకు చాలా మంచి టేస్ట్ వచ్చింది రోటీస్ కి విత్ చపాతీకి ఐ థింక్ చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంది నాకు చాలా నచ్చింది రెసిపీ సో మొత్తానికి మీరు పరిచయం చేసిన రెండు రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి సో మరి ఆ రెండు వంటలు చేద్దాం తర్వాత నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్ థాంక్యూ మేడం
సో మీరు చెప్పండి లక్ష్మి గారు ఇక్కడికి వచ్చి చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? అసలు నాకు చాలా ఆనందంగా ఉందండి. అసలు ఇక్కడ దాకా వచ్చి ఇలా చేస్తానని అనుకోలేదు. టెన్షన్ పడ్డాను కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మీరు మాట్లాడుతుంటే నాకు టెన్షన్ అంతా రిలీఫ్ అయిపోయింది. ఫస్ట్ మా సిస్టర్ తో చేసినట్టుగా ఉంది తప్ప నేను ఏం చేస్తున్నట్టు బయటకు వచ్చినట్టు అనిపించలేదు. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ అండి. మీరు హ్యాపీగా ఉన్నందుకు నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా రెండు మంచి రెసిపీస్ చేశారు. కందోడలు కూడా చాలా బాగున్నాయి, ఇది చాలా బాగుంది, రెండు నచ్చాయి నాకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చినందుకు, ఇంత మంచి రెసిపీస్ పరిచయం చేసినందుకు. సో ఇవాళ ఎపిసోడ్ లో లక్ష్మి గారు మనందరికి పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదా. సో ఈ రెసిపీస్ ని వెంటనే ట్రై చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, టేక్ కేర్, బై బై.